హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టునైతే మీ మొబైల్లో ఇంటర్నెట్ అయితే కంపల్సరిగా ఉండే ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే మీ మొబైల్ని యూజ్ చేస్తున్నప్పుడు మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ కనుక మీకు తక్కువగా వస్తున్నట్టయితే మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకునే సెట్టింగ్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ప్రతి ఒక్క మొబైల్లో మనకు విపిఎన్ అని చెప్పేసి ఒక చిన్న సెట్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ ద్వారా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు జస్ట్ ఇందులో మనం ఒక రెండు మూడు సెట్టింగ్ చేసుకున్నట్టయితే ఇక్కడ వీపీఎన్ క్రియేట్ అయిపోతుంది దాన్ని ఆన్ చేసుకుంటే చాలు మనకు వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ని మనం ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది అన్నమాట సో ఆల్రెడీ మన ఛానల్లో చాలా సార్లు నేను ఏపీఎన్ గురించి చెప్పాను కదా ఏపీఎన్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం డౌన్లోడింగ్ స్పీడ్ అప్లోడింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అయితే చేసుకున్నాం సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఇక్కడ వీపీఎన్ క్రియేట్ చేసుకుని కూడా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోబోతున్నాం అనమాట సో చాలా చోట్లో మీరు చూసినట్టయితే ఫైవ్ అయితే మనకు లాంచ్ అయితే అయిపోయింది మీరు ఫోర్ జీ యూజ్ చేస్తున్న సరే ఫైవ్ జీ లాంటి స్పీడ్ని మీ మొబైల్లో మీరు చూడొచ్చు సో మీరు కూడా మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ని పెంచుకోవాలి ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు అయినా సరే ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్న ఏదైనా డౌన్లోడింగ్ చేసుకున్నా సరే చాలా నెమ్మదిగా ఇంటర్నెట్ నడుస్తుంది అన్నట్టుగా మీకు కనిపిస్తే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీపీఎన్ క్రియేట్ చేసుకోండి మీ ఇంటర్నెట్ స్పీడ్ అయితే కంపల్సరీగా పెరుగుతుంది సో ఫైనల్గా వీపీఎన్ ఏంటి దాన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడు మనం వీపీఎన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని దాని గురించి తెలుసుకుందాం దానికోసం సింపుల్ మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్లోకి వచ్చేయండి మీరు ఇక్కడ డైరెక్ట్గా వీపీఎన్ అని చెప్పేసి వెతికినట్టు అయితే మీకు దొరకడానికి చాలా టైం అయితే పడుతుంది సో అందుకే ఇక్కడ సెట్టింగ్స్లో మనకు సర్చ్ బటన్ ఉంటుంది కదా దానిపైన ప్రెస్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత ఇందులో సింపుల్గా విపిఎన్ అని చెప్పేసి విధంగా సర్చ్ చేశారనుకోండి అది ఎక్కడ ఉంటుందో డైరెక్ట్గా మనకి అక్కడికి తీసుకెళ్తుంది సో ఇక్కడ సింపుల్గా విపిఎన్ పైన ప్రెచ్ చేయండి మళ్ళీ ఇక్కడ విపిఎన్ అని వస్తుంది సింపుల్ దాని పైన ప్రెచ్ చేయండి ప్రతి ఒక్క మొబైల్లో ఇది ఉంటుంది వేరే వేరే రకంగా సెట్టింగ్స్ ఉంటుండొచ్చు కాకపోతే విపిఎన్ అనేది ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది మీ మొబైల్లో కూడా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ మనకు త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా వాటి పైన ప్రెచ్ ఇక్కడ యాడ్ విపిఎన్ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుంది సింపుల్ దాని పైన ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ అని ఉంటుంది నేమ్ ఇచ్చేయాలి ఇక్కడ సర్వర్ అడ్రస్ ఇవ్వాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ మనం సెటింగ్ చేసుకోవాలి ఇవన్నీ సెట్టింగ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మన మొబైల్లోకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరుగుతుంది సో ఇక్కడ ఏమేమి ఇవ్వాలని చెప్పేసి నేను మీకు చెప్తాను మీ దగ్గర ఒక పెన్ పేపర్ ఉన్నట్టు రాసి పెట్టుకోండి టూ మొబైల్స్ ఉన్నట్టు ఒక మొబైల్లో వీడియో చూస్తూ ఇంకో మొబైల్లో సెట్ చేసుకుని సరిపోతుంది సో ఇక్కడ సింపుల్ మీరు చూసినట్టయితే నేమ్ ఉంది కదా దానిపైన ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత ఇందులో నేను ఎంటర్ చేసేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ అదేంటంటే కటింగ్ అని ఇవ్వాలన్నమాట కటింగ్ స్పేస్ తర్వాత ఇక్కడ ఎడ్జ్ అని ఇవ్వాలి ఏమి ఇచ్చినా సరే మనకు స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ అని ఉండాలన్నమాట సో విధంగా ఎడ్జ్ ఇచ్చిన తర్వాత మొత్తం క్యాపిటల్లోనే ఇవ్వాలి విపిఎన్ అని చెప్పేసి సో ఇక నేను మొత్తం క్యాపిటల్లోనే ఇచ్చేస్తున్నాను కటింగ్ ఎడ్జ్ విపిఎన్ దీనికైనా రాసి పెట్టుకోండి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు టైప్ అని చెప్పేసి ఉంటుంది టైప్ అని విధంగా ప్రెస్ చేసి ఇక్కడ చివరిలో మనకు పిఎస్కే అని చెప్పేసి ఉంది కదా ఎల్టీ టూ పి అని చెప్పేసి విధంగా ఉంది కదా పీఎస్కే అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద చూసినట్టయితే సర్వర్ అడ్రస్ ఎంటర్ చేయమని చెప్తుంది సో ఈ సర్వర్ అడ్రస్ మీకు తెలియదు కాబట్టి దీన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే సింపుల్గా మీ మొబైల్లో ఉండే బ్రౌజర్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సర్చ్ చేయాలి విపిఎన్ గేట్ అని చెప్పి సర్చ్ చేయాలన్నమాట సో ఇక్కడ సింపుల్గా సర్చ్ చేస్తుంది దాని పైన ప్రెస్ చేసి ఇందులో సింపుల్గా వి పిఎన్ గేట్ అని చెప్పేసి విధంగా సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే విపిఎన్ గేట్ అని వస్తుంది సింపుల్ దాని పైన ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత ఇందులో మనకు చాలా ఫాస్టెస్ట్ సర్వర్లు అయితే చాలా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే కాకుండా మీరు ఇదే కిందికి చూసినట్టయితే ఇంకా మనకు చాలా ఫాస్టెస్ట్ సర్వర్ అయితే ఇక్కడ కనిపిస్తాయి మీరు ఇక్కడ చూడవచ్చు త్రీ అంటే త్రీ జీబీ పర్ సెకండ్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఉందన్నమాట సో అదే విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకా చాలా వీపీఎస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మనకు స్పీడ్ మాత్రమే కాకుండా మీరు ఇక్కడ పింగ్ కూడా చూసుకోవాలి మనకి ఇక్కడ త్రీ థౌసండ్ దానిలో మనం చూసినట్లయితే థర్టీ వన్ పింగ్ అయితే ఉంది అలా ఇందులో మీరు చూసినట్టయితే మనకు ఫోర్టీన్ పింగే ఉంది సో మనకు పింక్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అనమాట సో ఇక్కడ నేను ఫోర్టీన్ పింగ్ ఉన్నది అనేది తీసుకుంటాను స్పీడ్ కూడా ఉంది పింక్ కూడా తక్కువగా ఉంది కాబట్టి ఈ సర్వర్ యొక్క అడ్రస్ మనకు కావాలి దీని విధంగా సైడ్కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు జపాన్కి సంబంధించిన సర్వర్ అనమాట సో ఇక్కడ మీకు ఇది అనిపిస్తుంది కదా దీనిపైన విధంగా లాంగ్ ప్రెస్ ఇవ్వండి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా కాపీ చేసుకునే ఆప్షన్ వస్తుంది సింపుల్గా కాపీ చేసేయండి తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం కదా వీపీఎన్ అందులోకి వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సర్వర్ అడ్రస్ అని అడిగింది కదా ఇక్కడ దాని విధంగా లాంగ్ ప్రజ్ ఇచ్చినట్టయితే మనకు పేస్ట్ ఆప్షన్ వస్తుంది విధంగా పేస్ట్ చేసేయండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనం ఫాస్టెస్ట్ సర్వర్ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ చేసాం అనమాట తర్వాత ఇక్కడ నాట్ యూజ్డ్ అని ఉంది కదా దాన్ని వదిలేసేయండి ఫ్రెండ్స్ తర్వాత మనం విధంగా కిందికి వచ్చేసినట్టయితే ఇవన్నీ ఏం అవసరం లేదు తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే కీ అని చెప్పేసి అడుగుతుంది షేర్డ్ కీ అని చెప్పేసి సింపుల్ దాని పైన ప్ర స్మాల్ ఎడర్స్లో వీపీఎన్ అని చెప్పేసి ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ మనకి కిందికి వచ్చేసినట్టయితే ఇక్కడ నేను దేని దేని అయితే వదిలేస్తున్నానో మీరు కూడా దాని దాన్ని వదిలేసేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది ఈ రెండింటిని మీరు క్యాపిటల్ లెటర్స్లోనే ఇవ్వాలి విపిఎన్ అని చెప్పేసి యూజర్ నేమ్ ఇచ్చేయండి విపిఎన్ అని చెప్పేసి పాస్వర్డ్ కూడా ఇచ్చేయండి సో విధంగా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదా ఆల్వేస్ ఆన్ విపిఎన్ అని చెప్పేసింది కదా దాన్ని విధంగా సెలెక్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి విపిఎన్ అని సేవ్ చేసుకునే ఆప్షన్ ఏదైతే వస్తలేదు ఎందుకంటే మనం ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే అది అదేంటంటే షేర్డ్ కి అని చెప్పేసి మనం ఇక్కడ పైన ఎంటర్ చేస్తాం దాన్ని ఇక్కడ కింద ఎంటర్ చేయాలన్నమాట షెడ్ కీ అని చెప్పేసింది కదా దాని ఇక్కడ నేను కింద అయితే ఎంటర్ చేస్తున్నాను చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు సేవ్ అనే ఆప్షన్ వచ్చింది ఇక్కడ సింపుల్ నేను సేవ్ పైన ప్రచ్ చేస్తున్నాను సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక విపీఎన్ అయితే క్రియేట్ అయిపోయింది సో ఇక్కడ సింపుల్ దీని పైన విధంగా ప్రచ్ చేద్దాం ప్రచ్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా కనెక్ట్ పైన విధంగా చేద్దాం ఫ్రెండ్స్ ప్రచేసిన తర్వాత ఇప్పుడు మనం విపిఎన్ త్రూ అయితే కనెక్ట్ అయిపోయి మీరు ఇక్కడ పైన చూసినట్టు అయితే అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట అంటే ఇప్పుడు మనం జపాన్ అయితే కనెక్ట్ అయిపోయాం ఇప్పుడు మనకి ఇక్కడ చూడడానికి మాక్సిమం స్పీడ్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా మీ మొబైల్లో స్పీడ్ కనుక తక్కువ ఉన్నట్టు అయితే దాన్ని చాలా వరకు మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే మీరు ఒక ఫోర్ జీ ఫోన్ కనుక వాడుతున్నట్టయితే ఫోర్ ఇంటర్నెట్ కనుక వాడుతున్నట్టయితే మీరు ఫైవ్ జీ స్పీడ్ని అయితే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనమాట సో ఇక్కడ సింపుల్ ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ సెట్టింగ్ ఇచ్చిందంటే మీరు ఇక్కడ దీన్ని సెట్ చేసుకోవచ్చు ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి స్పీడ్ కనుక ఇంక్రీజ్ అయినట్టయితే వెంటనే కింద కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక చిన్న విపిఎన్ని మీ మొబైల్లో ఆన్ చేసుకొని మీరు కూడా మీ మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ని పెంచుకున్నట్టయితే చాలా కూల్గా ఉంటుంది ఏదైనా బ్రౌజింగ్ చేసుకున్న డౌన్లోడింగ్ చేసుకున్న సో ఫైనల్గా సేటికి మీకు ఇంత ముందు తెలుసా ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టు అయితే వెంటనే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లైతే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్